करोना प्राणांतकं कादनी व्यक्तिगत परिशुभ्रता पाटिस्तू तगु जाग्रतलु तीसुकुंटे निवारण साध्यमेनि चोप्पतंडि एम्मेल्ये सुंकि रविशंकर अन्नारु. चोप्पतंडि पट्टणंलो इटीवल करोना बारिन पड़ि కోలుకున్న కొల్లూరి ఆనందం కుటుంబాన్ని ఆయన పరామర్శించారు. వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. చికిత్స సందర్భంగా వారు తీసుకున్న జాగ్రత్తల వివరాలను అడిగారు. కోవిడ్-19 కేసులు రోజురోజుకు పెరిగిపోతున్నాయని, స్వీయ నియంత్రణే చక్కటి మార్గమని ఎమ్మెల్యే రవిశంకర్ అన్నారు. మనకి మనం పరిశుభ్రంగా ఉండడంతో పాటు పరిసరాల పరిశుభ్రత కూడా చూసుకోవాలని చెప్పారు. శానిటైజేషన్, భౌతిక దూరం, మాస్క్ ధారణ లాంటి పద్ధతులు పాటించడం ద్వారా కరోనాను కొద్దిమేర నియంత్రించవచ్చని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో కోవిడ్-19 వ్యాధిగ్రస్తుల రికవరీ రేటు చాలా ఎక్కువగా ఉందని హర్షం వ్యక్తం చేశారు. కరోనా సోకిన వారిలో మరణాల రేటు చాలా తక్కువగా ఉందని, ప్రజలు భయాందోళనకు గురికావద్దని సూచించారు. వ్యాధి సోకిన వారిని వెలివేసినట్లుగా చూడవద్దని, వారికి ధైర్యం కలిగించి అండగా నిలవాలని అన్నారు. ఒకవేళ వైరస్ సోకినా కూడా గాబరా పడకుండా ఉండాలని, వైద్యుల సూచనలు పాటిస్తూ పౌష్టికాహారం తీసుకోవాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో చొప్పదండి ఎమ్మెల్యే సుంకి రవిశంకర్తో పాటు సింగిల్ విండో చైర్మన్ వెల్మ మల్లారెడ్డి, మాజీ ఎంపీపీ గుర్రం భూమారెడ్డి, నాయకులు ఆరెల్లి చంద్రశేఖర్ గౌడ్, వెంకటరమణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. నా పేరు కొల్లూరు ఆనందం, మాది చొప్పదండి. ఈ మధ్యనే మా కుటుంబంలో 4 కరోనా సోకి మేము హైదరాబాద్లో చికిత్స పొంది ఒక 5 కింద ఇంటికి వచ్చినాము. కానీ ఈ కరోనా అనేది భయపడవలసిన రోగం కాదు, కాకపోతే నేను మాత్రం భయపడ్డా. మేము తొందరగా చేరుకోవాలి, తొందరగా క్యూర్ కావాలనే ఉద్దేశంతో మా చుట్టాలందరూ యశోదలో జాయిన్ చేశారు. కానీ ప్రభుత్వ పరంగా కూడా గాంధీ హాస్పిటల్లో కానీ వేరే ప్రభుత్వ ఆసుపత్రుల్లో బ్రహ్మాండమైన చికిత్స చేస్తున్నారని తెలిసింది. అక్కడికి పోతే మాకు కూడా ఒక రూపాయి ఖర్చు లేకుండా మేము వచ్చేస్తుంటివి. అయినా మాకు ఆరోగ్యంగా